ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న మరో యుద్ధం చైనా తైవాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత. సైనికుల పౌరులకు శిక్షణ ఇస్తున్న తైవాన్. ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ మరో యుద్ధానికి తెరలేచినట్టు కనిపిస్తుంది. దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. యుద్ధం ఏ క్షణాన వచ్చినా ఎదుర్కొనేలా చైనా తైవాన్ తమ సైనికులకు శిక్షణ ఇస్తున్నాయి. ఓవైపు చైనా అమెరికా మధ్య తైవాన్ అంశంలో దైత్య యుద్ధానికి తెరలేపడం, మరోవైపు షాంగ్రిలా డైలాగుల్లో పలు దేశాలు చైనా తీరును తప్పుబట్టడం వంటి పరిణామాలు డ్రాగన్ కంట్రీని ఒక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో తైవాన్ అంశంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఉత్కంఠగా ప్రపంచ దేశాలు కనిపిస్తున్నాయి. అయితే అగ్రరాజ్యం అమెరికా తైవాన్పై చైనాను ఎందుకింతలా కవ్విస్తుంది? ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధానికి తెరలేపినట్లే చైనా తైవాన్ మధ్య వారికి అమెరికా కారణం కాబోతుందా? అన్నింటికి మించి త్వరలోనే డ్రాగన్ కంట్రీ తైవాన్పై దండెత్తబోతుందా? ఇలాంటి ప్రశ్నలే ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ రేపుతుంది. తైవాన్ విషయంలో చైనా అమెరికా మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వారు మరో ప్రమాదకర యుద్ధాన్ని సూచిస్తున్నట్టు కనిపిస్తుంది. తైవాన్ ముమ్మటికి తమ దేశంలో అంతర్భాగమే అని, డ్రాగన్ తైవాన్ జోలికొస్తే నేరుగా రంగంలోకి దిగుతామని అమెరికా ఇలా ఏ ఒక్కరూ తగ్గకుండా కౌంటర్స్ ఇవ్వడం, అదే సమయంలో తైవాన్ సైనిక శిక్షణతో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇవ్వడం లాంటి పరిణామాలు యుద్ధం తప్పదని అంచనాలకు కారణమవుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే సింగపూర్ వేదికగా జరిగిన షాంగ్రిలా డైలాగ్ తైవాన్ చైనా యుద్ధానికి కేంద్ర బిందువు అవుతుందనే అనుమానాలకు ఊతమిస్తుంది. ఇదే విధంగా స్టీఫెన్ అమెరికాపై రెచ్చిపోయి విమర్శలకు దిగారు. అగ్రరాజ్యం అమెరికా జగడలమారి అని తీవ్రమైన పదజాలంతో ఫైర్ అయ్యారు. తైవాన్ స్వతంత్రాన్ని అడ్డుకునేందుకు తుది వరకు పోరాడతామని కుండబద్దలు కొట్టాడు. అయితే తైవాన్ విషయంలో అమెరికాపై డ్రాగన్కి ఎందుకంత కోపం? అవసరమైతే అమెరికాపై యుద్ధానికి దిగుతామనే సంకేతాలు ఇవ్వడానికి రీజన్ ఏంటి? తైవాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని భావిస్తున్న వేళ అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ చేసిన వ్యాఖ్యలే డ్రాగన్కి మంట తెప్పించాయి. తైవాన్ ఆత్మరక్షణ కోసం అమెరికా సహకారం అందిస్తుందని, వీటిలో ఆయుధ విక్రయాలు కూడా ఉంటాయని లాయిడ్ వ్యాఖ్యలు చైనాకు చిర్రెత్తించేది. దీనికి తోడు చైనా తైవాన్పై దాడి చేస్తే తాము అడ్డుకుంటామని స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెనే స్వయంగా ప్రకటించడం కూడా డ్రాగన్కు ఆగ్రహానికి కారణమైంది. మరోపక్క జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా కూడా నేరుగా చైనా పేరు ప్రస్తావించకుండా ఆసియాలో పరిస్థితులు, తమ రక్షణ బడ్జెట్ పెంపు, ప్రతిదాడి ఆయుధాలు కొనుగోలు ప్రోత్సహిస్తున్నాయని పేర్కొనడం వంటి అంశాలు తైవాన్ విషయంలో జిన్పింగ్ గేర్ మార్చడానికి కారణమవుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తైవాన్ విషయంలో వేలు పెడితే ఎంతటికైనా తెగించాల్సి వస్తుందని చైనా హెచ్చరికలకు దిగుతున్నట్టు కనిపిస్తుంది. తైవాన్పై చైనా దూకుడుకు మరో కారణం కనిపిస్తుంది. ఐరోపాలో ఉక్రెయిన్ రష్యాలకు జరుగుతున్న యుద్ధం చైనాకు మంచి అవకాశంగా మారాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దాదాపు 80 ఏళ్ల తర్వాత ఐరోపా భూభాగంపై ప్రత్యక్షంగా యుద్ధం జరుగుతుంది. దీంతో యూరోప్ దేశాలు ఇప్పుడు ఆసియాలో తైవాన్ విషయంలో సైనిక ఘర్షణ తలెత్తితే ఎంతవరకు వచ్చి నిలబడతాయో తెలియని పరిస్థితి. ఐరోపాలో నాటోను దృష్టిలో పెట్టుకుని అటు ఉక్రెయిన్కు ఇటు తైవాన్కు ఏకకాలంలో సాయం అందించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఇదే సమయంలో రష్యా సైతం తైవాన్ విషయంలో చైనాకు వంత పాడటం డ్రాగన్ కంట్రీకి మరింత బలాన్ని ఇస్తుంది. చైనా నేరుగా ఘర్షణలకు దిగటం కొత్తేమీ కాదు. 1950 నుండి ఇప్పటి వరకు 9 యుద్ధాలు లేదా సైనిక ఘర్షణలో పాల్గొంది. వీటిలో టిబెట్ ఆక్రమణ, కొరియా యుద్ధం, భారత్తో యుద్ధం, సోవియట్ యూనియన్తో సైనిక ఘర్షణ, వియత్నా యుద్ధం వంటివి ఉన్నాయి. దీంతో తైవాన్తో యుద్ధం సరైన సమయమే అని భావన జిన్పింగ్లో కనిపిస్తుంది. నిజానికి చైనా తమపై దండెత్తుతుందని తైవాన్ రక్షణ శాఖ పలుమలు అంచనా వేసింది కూడా. 2025లోగా తైవాన్తో చైనా పూర్తిస్థాయి యుద్ధం చేయగలదని తైవాన్ రక్షణ మంత్రి గతంలోనే ప్రకటించాడు. ఇలాంటి సమయంలో చైనా గనుక దండయాత్రకు పూనుకుంటే ప్రపంచ స్థాయిలో తైవాన్కు మద్దతు దొరుకుతాయి. అమెరికాతో సహా ఇండో పసిఫిక్ దేశాలు మరింత అలర్ట్ అవుతాయి. చైనాకు వ్యతిరేకంగా ఇప్పుడున్న ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా, జపాన్తో కూడిన క్వాడ్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అమెరికా సభ్య దేశాలుగా ఉన్న ఆకాశలే కాకుండా ఓ ప్రపంచ స్థాయి కూటమి ఏర్పాటుకు దారితీస్తుంది. అదే జరిగితే ప్రపంచ సూపర్ పవర్గా ఆవిర్భవించేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు నేరుగారిపోతాయి. ఈ పరిణామంలో చైనా కేవలం బెదిరింపులకే పరిమితం అవుతుందని విశ్లేషణ సైతం వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ తైవాన్ స్వతంత్రం ప్రకటించుకోనంతవరకే. ఒకవేళ ఆ సాహసం చేస్తే మాత్రం దండయాత్ర ఖాయమంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. సరిగ్గా ఇలాంటి అంచనాలనే తైవాన్ అప్రమత్తం అవుతుంది. డ్రాగన్ కంట్రీ వరుస ప్రకటనతో తైవాన్లో టెన్షన్ సీన్ కనిపిస్తుంది. ఏ క్షణమైనా చైనా తమపై
దండెత్తవచ్చని తమ సైన్యాన్ని సిద్ధం చేసుకుంటుంది. రిజర్వ్ దళాలతో పాటు ఉక్రెయిన్ మాదిరిగా ప్రజలకు కూడా శిక్షణ ఇస్తుంది. తైవాన్లో వివిధ వృత్తుల ప్రజలు సైనిక శిక్షణ పొందుతున్నట్టు ఇండిపెండెంట్ పత్రిక ఆసక్తి కథనాన్ని ప్రచురించింది. మొత్తంగా అగ్రరాజ్యం తీరుతో డ్రాగన్ జోర్తో ప్రపంచం ముందు మరో యుద్ధం జరగడం ఖాయమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ప్రపంచ యుద్ధానికి దారితీయడం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ టెన్షన్ కారణమవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జన్పింగ్ తైవాన్ యుద్ధానికి దిగుతాడా లేక ఒక మాటతో లొంగ తీసుకుంటాడనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.